Today, discussed about JK flip flop. JK flip flop. Very much important question. JK flip flop. JK flip flop. Most important question. JK flip flop. Short question and sorry, essay question. JK flip flop. JK flip flop. मने रावल मन तिलियल ने मन की एसआर फ्लिप फ्लॉप अने तेलियालंडि क्लार्कड एसआर फ्लिप फ्लॉप जो क्लार्कड एसआर फ्लिप फ्लॉप अनेदि 10 दाटन उंटुंदि क्लार्कड एसआर फ्लिप फ्लॉप कंपल्सरी अला उंटुंदि डायग्राम मनकि ऐडिया उंडाली दीनि बट्टि एमोस्तुंदंटे मनकि दीनि बट्टि डी फ्लिप फ्लॉप मार्चोच्चुंडि डी फ्लिप फ्लॉप कुंद चेंज चेयोच्चु दीनि यूज चेसुकोनि मनकि चेंज दीन यूज चेसुकोनि जेके फ्लिप फ्लॉप रायिंचंडि जेके फ्लिप फ्लॉप क्लॉक एसआर फ्लिप फ्लॉप यूज चेसुकोनि जेके फ्लिप फ्लॉप रायिंचु नेक्स्ट डी फ्लिप फ्लॉप रायिंचु नेक्स्ट टी फ्लिप फ्लॉप कूडा रायिंचंडि टी फ्लिप फ्लॉप अंड मास्टर स्लेव फ्लिप फ्लॉप अंटे एन्निटिकी मन बेस एंटि मनकि इदि అంటే మనకి ఎన్ని రావాలనుకుంది ఏమన్నా మనకి ఇది తెలియాలి ఆల్రెడీ మనకి చెప్పాను ఆల్రెడీ క్లాక్పడి అస్సర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది మీకు ఆల్రెడీ దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అది తెలిస్తేనే ఈ మూడు మీకు ఈజీగా అర్థమవుతాయి లేకపోతే అర్థం కావు అంటే ఆల్రెడీ నీ చెప్పి నేను కూడా చెప్పాను దీని బేసిస్ ఏమంటుంది జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఉంటుందండి జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎలా ఉంటుంది ఏంటి సర్క్యూట్ అనేది ఎలా ఉంటుంది దాన్ని దాన్ని ఏ విధంగా మాడిపోతుంది చూస్తే సరే మనకి చూడండి డయాగ్రామ్ ఈజీగా ఉంటుంది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ డయాగ్రామ్ గుర్తుంటే మీకు ఈజీగా ఇది వేయచ్చండి ఇప్పుడు చాలా సింపుల్ డయాగ్రామ్ నాండ్ గేట్స్ తీసుకోండి నాండ్ గేట్స్ నాండ్ గేట్స్ అండి NAND gates ఇదకి ఇన్పుట్ ఇదో ఇన్పుట్స్ అండి వాల్యూ క్లాక్ అంటాం దానిని క్లాక్ పల్స్ అంటే దాని వాల్యూ ఎప్పుడు వన్లో ఉంటుంది లోలో కూడా ఉంటుంది లోలో నోట్ వాల్యూ చేయడం అవుట్పుట్ అనేది మనకి ఏమీ చేంజ్ అవ్వదు అందుకని ఏం చేస్తున్నాడు క్లాక్ వాల్ ఎప్పుడు వన్ తీసుకుంటాము జీ వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ జీ వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ దీనేమంటామండి ఈ డయాగ్రామ్ని ఏమంటాం మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటాం క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటాం అలాగే డయాగ్రామ్ ఆడిన తెలిసిందే డీ ఫ్లిప్ ఫ్లాప్లో వస్తుంది నెక్స్ట్ క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో కూడా వస్తుంది జేకేలో కూడా వచ్చిందండి అంటే ఆ డయాగ్రామ్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఈ డయాగ్రామ్ మీరు ఈజీగా వేయచ్చు దీనికి ఏం చేస్తాం దీన్ని ఏం చేస్తాం ఈ డయాగ్రామ్ గుర్తుంటే దీన్ని ఎలా మార్చుకోవాలి ఎలా చేంజ్ చేస్తాం ఎలా తీసుకోవాలి ఓ ఇన్పుట్ తీసుకోండి వాల్యూ జే అనుకోండి వాల్యూ కే అనుకోండి ఒక ఇన్పుట్ తీసుకోండి అదర్ ఇన్పుట్ తీసుకోండి ఇక్కడ కూడా అదర్ ఇన్పుట్ తీసుకోండి అంటే త్రీ ఇన్పుట్స్ వస్తుంది దీంట్లో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఓన్లీ రెండు టూగా ఉంటాయి డిలేలో వన్నే ఉంటుంది డీ ఫ్లిప్ ఫ్లాప్లో జేకేలో త్రీ ఉంటాయండి గుర్తుండాలి మీకు ఈజీగా జేకే త్రీ ఇన్పుట్స్ క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టూ డీ ఫ్లిప్ ఫ్లాప్ వన్ ఇన్పుట్ ఉంటుంది మీకు గుర్తుండాలి ఇన్పుట్స్ ఉన్నాయి కదండి ఇన్పుట్స్ ఏం తీసుకుంటాం దీన్ని ఇలా కనెక్ట్ చేయండి దీనికి క్యూఆన్ అనుకోండి ఏమన్నా దీన్ని క్యూఆన్ అనుకోండి అనుకోండి నెక్స్ట్ ఒక ఇన్పుట్ తీసుకోండి దీన్ని కనెక్ట్ చేయండి
క్యూఎన్ అనుకోండి ఇది క్యూ బార్ అని అనుకోండి ఇది క్యూ బార్ ఎన్ ఇది సర్క్యూట్ కనెక్షన్ అండి ఏలా మళ్ళీ చెప్తాను చూడండి ఎస్ఆర్ ఫ్లిప్లాప్లో ఓన్లీ టూ ఇన్పుట్స్ మాత్రమే ఉంటాయి ఈ ఇన్పుట్ ఉంటుంది ఇది ఇది ఉంటుంది ఎస్ఆర్ ఫ్లిప్లాప్లో డిలేలో డిలే ఫ్లిప్లాప్లో ఓన్లీ వన్ ఇన్పుట్ ఉంటుంది జేకే ఫ్లిప్లాప్లో త్రీ ఇన్పుట్స్ వస్తాయండి త్రీ ఇన్పుట్స్ వస్తాయి జేకే ఫ్లిప్లాప్ అనేది ఎలా ఉంటుంది జేకే ఫ్లిప్లాప్లో మనకి ఇది ఎలా బిహేవ్ చేస్తుందంటే మనకి జేకే ఫ్లిప్లాప్ బిహేవ్ లైక్ ఏ ఎస్ఆర్ ఫ్లిప్లాప్ జేకే ఫ్లిప్లాప్ బిహేవియర్ జేకే ఫ్లిప్లాప్ బిహేవియర్ లైక్ ఏ ఎస్ఆర్ ఫ్లిప్లాప్ అంటే జేకే ఫ్లిప్లాప్ అనేది ఒకసారి ఏం చేస్తుందంటే మనకి ఎస్ఆర్ ఫ్లిప్లాప్ కింద వర్క్ చేస్తుంది అంటే ఒకసారి మనకి సమ్ టైం చూపిస్తూ ఉంటుంది ఎస్ఆర్ ఫ్లిప్లాప్ కింద మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుంది కండిషన్ అంటే ఏముండవు చాలా సింపుల్ మీకు చాలా ఈజీగా ఉంటుంది దీని బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది బ్లాక్ డయాగ్రామ్ చాలా సింపుల్ అండి బ్లాక్ డయాగ్రామ్ లాజిక్ డయాగ్రామ్ లాజిక్ డయాగ్రామ్ జేకే ఇన్పుట్స్ కాబట్టి కే క్లాక్ ఇస్తున్నాం కాబట్టి క్లాక్ క్లాక్ ఇస్తున్నాం కాబట్టి క్లాక్ నెక్స్ట్ ఏం తీసుకున్నాం ఇన్పుట్స్ మనం క్యూ క్యూ బార్ క్యూ క్యూ బార్ లేదా క్యూఎన్ లేకపోతే క్యూ బార్ అండి అలా తీసుకొచ్చాం తప్పు లేదు క్యూఎన్ అని తీసుకోండి క్యూఎన్ క్యూఎన్ ఇది లాజిక్ డయాగ్రామ్ నెక్స్ట్ సారీ లాజిక్ డయాగ్రామ్ బ్లాక్ డయాగ్రామ్ లాజిక్ సింబల్ ఏదన్నా పర్లేదు లాజిక్ డయాగ్రామ్ లాజిక్ సింబల్ ఇది లాజిక్ డయాగ్రామ్ దీన్ని లాజిక్ సింబల్ అంటాం ఎలా తీసుకుంటాం ఎస్ఆర్ ఫ్లిప్లాప్ చేసిందే మనం సేమ్ తీసుకుంటామండి ఎస్ఆర్ ఫ్లిప్లాప్ ఎలా తీసుకుంటామంటే మనం సో ఇన్పుట్ ఇన్పుట్ లాస్ట్లో తీసుకుంటామండి ఇన్పుట్ ఇన్పుట్ లాస్ట్లో తీసుకుందాం ఎలా చేయాలో సార్ చూద్దాం చూడండి ఒకసారి ఫస్ట్ కండిషన్ తీసుకోండి కేస్ వన్ వెన్ జే ఈక్వల్ టు జీరో కే ఈక్వల్ టు జీరో మన జే ఈక్వల్ టు జీరో కే ఈక్వల్ టు జీరో ముందు మనకి నాండ్ గేట్ రూల్ తెలియాలి నాండ్ గేట్ రూల్ నాండ్ గేట్ రూల్ నాండ్ గేట్ రూల్ అంటే మనకి జీరో జీరో సారీ ఏ బి ఏ బా ఏబి కాంప్లిమెంట్ జీరో జీరో వన్ జీరో వన్ 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 జీరో వన్ 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 జీరో ఇది నాండ్ గేట్ రూల్ అండి ఇది నాండ్ గేట్ రూల్ ఇది నాండ్ గేట్ రూల్ పెద్దానికి మనకి జేకేలో ఎస్ఆర్లో డి ఫ్లిప్లాప్లో నాండ్ గేట్ రూల్ కంపల్సరీ గుర్తుండాలి అది గుర్తుంటే మీరు సాల్వ్ చేయగలరు అది లేదు తీసుకున్న ఇప్పుడు వెన్ జే ఈక్వల్ టు జీరో కే ఈక్వల్ టు జీరో ద ఇన్పుట్స్ ఆఫ్ ఏ సారీ ద అవుట్పుట్స్ ఆఫ్ ఈ గేట్ జీ త్రీ జీ ఫోర్ ఈ ఇన్పుట్స్ అండి అవుట్పుట్స్ ఆఫ్ గేట్ జీ త్రీ జీ ఫోర్ అనేవి ఎలా ఉంటాయి వాల్యూస్ అనేవి ఎలా వస్తాయి ఇక్కడ చూడండి జేకుల జీరో కే జీరో తీసుకోండి జీరో జీరో తీసుకోండి వాల్యూ ఏమవుతుంది మనకి వన్ అవుతుంది వాల్యూ ఏమవుతుంది మనకి వన్ అవుతుంది జీరో వన్ అంటే ఏమవుతుంది మన వాల్యూ మనకి వన్ వస్తుందండి జీరో వన్ అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి వన్ వస్తుంది అకార్డింగ్ టు నాండ్ గేట్ అకార్డింగ్ టు నాండ్ గేట్ జీరో వన్ వాల్యూ ఏమవుతుంది మనకి వన్ వస్తుంది ఇప్పుడు వన్ వాల్యూ ఏమవుతుందని మనకి దీన్ని సింపుల్గా చేసి సింపుల్గా రాయండి వన్ ఇంటూ క్యూ దాని మీద క్యూ అనుకోండి క్యూ బాగా అంటూ లేదండి ఇంకా ఏదో అనుకున్నా పర్లేదు అది రెండు ఈక్వల్గా అంటే ప్రాబ్లం లేదు వన్ ఇంటూ క్యూ దాని మనకి ఇది ఓన్లీ కాంప్లిమెంట్ అండి క్యూ క్యూ కాంప్లిమెంట్ టూ కాంప్లిమెంట్ రాసుకున్నాను నెక్స్ట్ హోల్ ఇప్పుడు ఏమవుతుంది మనకి క్యూ బార్ కాంప్లిమెంట్ క్యూ ఏమవుతుంది వాల్యూ మనకి
సేమ్ వాల్యూ వచ్చింది, హోల్ మ్యాన్కి సేమ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఈ ఈ వాల్యూ తీసుకోండి, వన్ ఇంటూ ఇన్పుట్ ఏమని వాల్యూ అక్కడికి వెళ్ళింది, మనకి ఇక్కడికి వెళ్ళిందండి, క్యూకి వెళ్ళింది. క్యూ నాన్గేర్ కాబట్టి ఏమొస్తుంది, హోల్ కాంప్లిమెంట్ వస్తుంది. ఏమవుతుంది మనకి, క్యూబ్ ఆర్ అవుతుంది. వాల్యూ ఏమవుతుంది మనకి, క్యూబ్ ఆర్ అవుతుంది. దీని వాల్యూస్ ఏమని మనకి, దీని వాల్యూ క్యూ వచ్చింది, దీని వాల్యూ క్యూ కాంప్లిమెంట్ వచ్చింది. క్యూ క్యూ కాంప్లిమెంట్ వచ్చింది, క్యూ క్యూ. దీని ఏం రాసుకొచ్చాడు మనం, డస్ నాట్ చేంజ్ అని రాసుకొచ్చాడు, డస్ నాట్ చేంజ్. జే వాల్యూ కే వాల్యూ జీరో అయితే ఏమవుతుంది మనకి, డస్ నాట్ చేంజ్ అని వస్తుందండి. వెన్ జేకుల్ జీరో కేకుల్ జీరో దెన్ ది అవుట్పుట్స్ ఆఫ్ ఏ గేట్, అవుట్పుట్స్ ఆఫ్ ఏ గేట్ జే త్రీ జే ఫోర్ ఆర్ వన్, ఏ వాల్యూ ఏమొస్తుంది మనకి, వన్ అనేవి వస్తూ ఉంటాయండి. ఏ సింపుల్ చేస్తే ఏమవుతుంది వాల్యూ మనకి, క్యూ 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 బాగా కాంప్లిమెంట్ వస్తుంది వాల్యూ. అది నెక్స్ట్ దెన్ జే ఈక్వల్ టు జీరో కే ఈక్వల్ టు వన్, జే ఈక్వల్ జీరో కే ఈక్వల్ టు వన్ ఏం చేస్తాను ఇక్కడ, జే ఈక్వల్ జీరో రాసుకోండి. జే ఈక్వల్ జీరో జీరో అంటే ఏమవుతుంది మనకి, వన్ వస్తుంది. వన్ ఇంటూ వాల్యూ ఎక్కడికి వెళ్తుందండి మనకి, ఇక్కడికి ఇక్కడికి వస్తుంది క్యూ కాంప్లిమెంట్, హోల్ కాంప్లిమెంట్ క్యూ బార్ ఏమవుతుంది వాల్యూ మనకి, క్యూ వస్తుందండి. వాల్యూ వస్తుంది మనకి, క్యూ వస్తుంది. నెక్స్ట్ జేబులు జీరో కేబులు వన్ మనకి, కే వాల్యూ ఎంత తీసుకోండి, వన్ తీసుకోండి. వన్ వన్ అంటే ఏమవుతుంది వాల్యూ మనకి, జీరో అవుతుంది. వన్ వన్ వాల్యూ ఏమవుతుంది మనకి, జీరో అవుతుంది. జీరో ఇంటూ ఇన్పుట్ ఎక్కడికి వెళ్ళింది మనకి, క్యూకి వెళ్ళింది. జీరో ఇంటూ క్యూ హోల్ బార్ జీరో కాంప్లిమెంట్ ఈక్వల్ టు వన్, వాల్యూ వన్ అయితే వాల్యూ ఏమవుతుంది మనకి, జీరో అవుతుంది. వాల్యూ ఏమవుతుంది మనకి, జీరో అవుతుంది. డేమవుతుంది మనకి, జేకులు జీరో కేకులు వన్ అంటే ఏమవుతుంది, వాల్యూ ఏమవుతుంది మనకి, వాల్యూ జీరో వచ్చిందండి. దీని ఏమంటామంటే, దీనికి వాల్యూ అంటే మనకి క్యూ ఎన్ ప్లస్ వన్, క్యూ బార్ ఎన్ ప్లస్ వన్, క్యూ బార్ ఎన్ ప్లస్ వన్ అంటాం. ఇలా రావడం ఏమంటామంటే రీసెట్ అంటామని, అలా రావడం దాని ఏమంటామంటే రీసెట్ అంటాం. ఈ వాల్యూ జీరో వస్తే ఏమంటామని దాన్ని రీసెట్ అంటాం. వన్ వచ్చింది అనుకోండి వాల్యూ సెట్ అంటాం. వాల్యూ జీరో వస్తే ఏమంటే దాన్ని రీసెట్ అంటాం. వన్ వస్తే సెట్ అంటామని. నెక్స్ట్ జేగులు జేగులు జీరో కేగులు వన్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ జేకుల్ టు వన్ కేకుల్ జీరో దెన్ జేక్వల్ టు వన్ కేక్వల్ టు జీరో, జేక్వల్ టు వన్ కేక్వల్ టు జీరో, వన్ వన్ వాల్యూ జీరో, వన్ వన్ వాల్యూ అవుతుంది మనకి జీరో. జీరో ఇన్పుట్ ఉంది, ఒక ఇన్పుట్ ఎక్కడికి వెళ్ళింది మనకి, క్యూ బార్ ఉంది. అంటే జీరో ఇంటూ క్యూ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్, జీరో క్యూ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్, జీరో కాంప్లిమెంట్ ఈక్వల్ టు వన్. నెక్స్ట్ వన్ జీరో వాల్యూ వన్, వన్ ఇంటూ నెక్స్ట్ ఒక ఇన్పుట్ ఏమని మనకి, ఇన్పుట్ ఎక్కడికి వెళ్ళింది, క్యూకి వెళ్ళింది. క్యూ ఓవర్ కాంప్లిమెంట్ మనకి, క్యూ కాంప్లిమెంట్ వస్తుంది. వాల్యూ ఏమవుతుంది మనకి, వన్ వస్తే వాల్యూ ఏమవుతుంది మనకి, జీరో అవుతుంది. వాల్యూ ఏమవుతుంది మనకి, జీరో అవుతుంది. ఇలా రావడం ఏమంటామంటే సెట్ అంటామండి. ఇలా రావడం ఏమంటారు దాన్ని, సెట్ అంటారు. అందుకే ఈ ప్లేస్లో మనకి జీరో వచ్చింది, దాని వల్ల రీసెట్ అంటాం. ఇలా రావడం ఏమంటుంది, సెట్ అంటామండి. ఇలా రావడం ఏమంటుంది, దీన్ని సెట్ అంటామండి, సెట్ కండిషన్ అనమాట. నెక్స్ట్
then j equal to 1, k equal to 1, j equal to 1, k equal to 1, j value 1 తీసుకోండి, j value 1, k value ఎంత 1, 1 1 అంత వస్తుంది వాల్యూ మనకి 0 అవుతుంది, 1 1 వాల్యూ ఏమవుతుంది మనకి 0, 0 into ఇన్పుట్ అక్కడికి వెళ్ళండి మనకి ఇన్పుట్ q కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ టోటల్ ఏమవుతుంది వాల్యూ మనకి 0, 0 కాంప్లిమెంట్ 1, 0 కాంప్లిమెంట్ 1, నెక్స్ట్ 1 1 వాల్యూ 0, నెక్స్ట్ ఈ కాంప్లిమెంట్ ఎక్కడికి వెళ్తుంది మనకి మనకి క్యూకి వెళ్తుంది, అంటే ఏమొస్తుందండి వాల్యూ మనకి 0 ఇంటూ క్యూ కాంప్లిమెంట్ అంటే 0 కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1, రెండు ఈక్వల్గా ఉన్నాయి, సేమ్ ఇన్పుట్ సిస్టమ్ అవుట్పుట్ కూడా సేమ్ వచ్చింది. దిస్ కండిషన్ ఈజ్ నాట్ అలౌడ్, దిస్ కండిషన్ ఈజ్ నాట్ అలౌడ్, అది ఇండిటర్మినెంట్ స్టేట్ ఎలాగైనా అనుకొచ్చాను. అందుకే ఇలా రావడం ఏమంటామంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ బిహేవ్స్ లైక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అండి, అంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఒక్కోసారి ఎలా పని చేస్తాను మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కింద వర్క్ చేస్తుంది, ఒక్కొక్కసారి జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎలా పని చేస్తాను మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కింద వర్క్ చేస్తుంది అన్నమాట, అంటే వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నాట్ కండిషన్ అండ్ సేమ్ ఇన్పుట్స్ వచ్చినాయి కాబట్టి వాల్యూస్ కూడా సేమే వచ్చాయి, వాల్యూస్ కూడా సేమే వచ్చాయి. నెక్స్ట్ ఎలా తీసుకోండి, తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఏం చేస్తాం మనం ఎక్స్ట్రా ఇవన్నీ అన్నీ చేసుకునే వెళ్తే మనం ఓన్లీ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ చేసుకున్నామండి, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఆర్డర్ తెలిసిందే దాంట్లో కొత్తగా ఏమీ లేదు, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా సింపుల్, సో పిఎన్ వాల్యూ 0 తీసుకోండి, పిఎన్ వాల్యూ 0, పిఎన్ వాల్యూ 0, క్యూ బార్ n ఇప్పుడు 1 అయితే క్యూబార్ అనే వాల్యూ ఎంత మనకి 1 అని ఇన్పుట్, నెక్స్ట్ క్యూఎన్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 0 అనుకుంటున్నామండి, ఆ వాల్యూ ఏమన్నా దాన్ని 0 అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను, దీంట్లో సింపుల్ రెండు తీసుకోండి ఏమి అక్కర్లేదు, 1 1 తీసుకున్నారు కదా వాల్యూ ఏమవుతుంది 1 అవుతుందండి, క్యూబార్ ఎన్ అంటే అంత వాల్యూ మనకి వాల్యూ ఎంత తీసుకుని 1 తీసుకుంటామండి, వాల్యూ 1. నెక్స్ట్ ఈ వాల్యూ ఏం తీసుకున్నాం క్యూ అని కాబట్టి వాల్యూ ఏమవుతుంది మనకి 0 తీసుకుంటామండి, కండిషన్ అండ్ కండిషన్ అనుకుంటామని క్యూఎన్ ఈక్వల్ 0 క్యూబర్ అన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ఈక్వల్ 0 క్యూబర్ అన్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటామని తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ క్యూబర్ అన్ ఈక్వల్ 1 కదా, ఇది 1 అంతే కదండి, ఇప్పుడు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, పిఎన్ ఈక్వల్ 0 క్యూబర్ అన్ ఈక్వల్ టు 1, ఒక కండిషన్ తీసుకోండి జే ఈక్వల్ 0 కే ఈక్వల్ టు 1, జే ఈక్వల్ 0 కే ఈక్వల్ టు 1 ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడు ఏమవుతుంది మనకి వాల్యూ మనకి జే వాల్యూ ఏమవుతుంది మనకి 0 తీసుకున్నాం, కే వాల్యూ 1, కే వాల్యూ 1 ఇప్పుడేం చూడండి మనం 1 0 1 వాల్యూ ఎంత వద్దని మనకి 1 వస్తుంది. దీన్ని ఈ రూల్ చూసుకోండి 0 1 ఉంది అంటే 0 ఏమవుతుంది వాల్యూ 1 వచ్చేస్తుంది, సపోజ్ ఇన్పుట్స్ మనకి 1 0 0 తీసుకున్నామనుకోండి వాల్యూ 1 వస్తుంది, డాంకెడ్ ప్రకారంగా 0 1 1 తీసుకున్న 0 0 0 1 తీసుకుని ఏమవుతుంది వాల్యూ అనేది మనకి 1 వస్తూ ఉంటుంది. దీనికి న్యాండ్ గేట్ రూల్ ప్రకారంగా న్యాండ్ గేట్ అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి న్యాండ్ గేట్ అంటే మనకి మధ్యలో ఏముంది మనకి 1 0 1 ఉంది, వాల్యూ ఏమొస్తుంది 1 వస్తుంది, అది 1 1 1 ఏమవుతుంది వాల్యూ మనకి 0 అయిపోతుంది, 1 1 1 వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది, 1 0 1 వాల్యూ ఏమవుతుంది మనకి 1 అవుతుంది.
మధ్యలో మనకి వ్యాల్యూ అనేది మనకి వన్ అయిపోతుందండి. నెక్స్ట్ దీనికి దీనికి అట్పుట్ జీవన అట్పుట్ ఏమొస్తుంది, వ్యాల్యూ మనకి వన్ వస్తుంది. జీవన అట్పుట్ వన్ ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క వాల్యూ వన్ వన్ ఉంది. నాకు అట్పుట్ ఏం వ్యాల్యూ అని మనకి క్యూఎన్ కాబట్టి వాల్యూ జీరో ఇక్కడ వేసుకోవండి. వన్ 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 జీరో అంటే ఏమొస్తుంది వాల్యూ మనకి వన్ వన్ జీరో అంటే సారీ చూడండి ఇంకా తీసుకున్నాం కదండి. ఒకసారి చూడండి ఇది క్యూఎన్ వాల్యూ జీరో తీసుకోండి, క్యూబర్ అని ఈక్వల్ వన్ తీసుకోండి. ఏదైనా దీంట్లో జే ఈక్వల్ టు వన్ కే ఈక్వల్ టు వన్ తీసుకోండి. జే ఈక్వల్ టు వన్ కే ఈక్వల్ టు వన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది వాల్యూ మనకి జే వాల్యూ వన్ కే వాల్యూ వన్ జే వాల్యూ అని కే వాల్యూ వన్. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇది క్యూబార్ ఎన్ వేలా తీసుకున్నాం వన్ తీసుకున్నామండి. ఎన్ వేలా ఎంత తీసుకున్నాం జీరో తీసుకోండి. వేలే మనం జీరో తీసుకున్నామండి. వన్ 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 వేలే ఏమవుతుంది మనకి జీరో అవుతుంది. వన్ 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 జీరో వేలే ఏమవుతుంది మనకి వన్ వస్తుందండి. వేలే వస్తుంది మనకి వన్. ఇప్పుడు జీరో అంటే ఏమవుతుంది వేలకి నెగిటివ్ వేలే ఏమవుతుంది మనకి వాల్యూ మనకి కాంప్లిమెంట్ ఏమవుతుంది మనకి వాల్యూ మనకి వన్ వస్తుందండి. ఆడి వాల్యూస్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం ఇందాక ఆడి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ. నెక్స్ట్ వన్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకి జీరో అవుతుంది. వాల్యూ వాల్యూ ఏమవుతుంది మనకి జీరో అవుతుంది అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ మనకి దీని ఏమంటాం క్యూ ఎన్ ప్లస్ వన్ అంటామండి. దీన్ని క్యూ బార్ ఎన్ ప్లస్ వన్ అంటాం. అంటే ఏమవుతుంది మనకి ఆల్రెడీ మనకి జీ త్రీ అవుట్పుట్ గేట్ ఏమవుతుంది మనకి వాల్యూ మనకి జీ త్రీ అవుట్పుట్ వాల్యూ వన్. నెక్స్ట్ జీ ఫోర్ అవుట్పుట్ వాల్యూ జీరో అండి. ఇక్కడ చాలా సింపుల్, ఒకసారి చూడండి క్యూఎన్ వాల్యూ సార్ క్యూఎన్ వాల్యూ అంత మనకి ఇది జీరో. క్యూబర్ అన్ వాల్యూ అంత మనకి వన్ 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 వాల్యూ జీరో అవుతుందండి. జీరోకి కాంప్లిమెంట్ వాడు ఏమవుతుంది వాల్యూ మనకి వన్ వస్తుంది. అంటే జీరో అవుట్పుట్ వాల్యూ అంత మనకి వన్ వస్తుందండి. నెక్స్ట్ వన్ వన్ జీరో దేని మనకి వన్ వన్ జీరో ఏమవుతుంది వాల్యూ మనకి వన్ వస్తుంది. వన్కి ఏంటి మనకి వాల్యూ ఏమవుతుంది మనకి జీరో అవుతుందండి. అంటే మనకి అవుట్పుట్ వాల్యూ ఏమన్నా దీన్ని సింపుల్ చెప్పాలంటే క్యూఎన్ అంటామండి. క్యూఎన్ వాల్యూ అనేది మనకి వన్ వచ్చింది. క్యూఎన్ వాల్యూ వన్. నెక్స్ట్ క్యూబార్ ఎన్ అంటామండి. క్యూఎన్ వాల్యూ జీరో. ఈ వాల్యూ వన్ వస్తే ఏమవుతుంది వాల్యూ ఏమవుతుంది మనకి జీరో అవుతుంది అన్నమాట. చూడండి ఇప్పుడు ఇప్పుడు అందరికీ ఏం చేసాం క్యూఎన్ కూడా జీరో క్యూబర్ అని కూడా వన్ అనుకుంటే కండిషన్ మార్చండి. ఇందాక ఏం చేస్తాం క్యూఎన్ కూడా జీరో అనుకోండి క్యూబర్ అని కూడా వన్ అనుకోండి. ఇప్పుడు కండిషన్ మార్చండి. కండిషన్ ఏం చేస్తామండి ఈ ప్లేస్లో వన్ అనుకోండి. ఈ ప్లేస్లో వన్ ఈ ప్లేస్లో జీరో ఈ ప్లేస్ ఏమైంది దీన్ని జీరో అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ మనకి వాల్యూ జీరో అవుతుందండి. వాల్యూ ఏమవుతుంది మనకి వన్ అవుతుంది. వాల్యూ ఏమవుతుంది మనకి వన్ అవుతుందండి. చూడండి దీనికి అవుట్పుట్ చూడండి అవుట్పుట్ అవుట్పుట్ ఏమన్నా క్యూ ఎన్ ప్లస్ వన్ అనుకుంటామండి. దీనికి అవుట్పుట్ రెండింటి వస్తాయి రెండింటిలో ఒకే మీనింగ్ ఉంటుందండి. నెక్స్ట్ వన్ వన్ జీరో అంటే ఏదో వచ్చాడు వాల్యూ మనం వన్ వన్ జీరో అంటే మన వాల్యూ వన్ అని వస్తుందండి. వాల్యూ వస్తుంది మనకి వన్ వన్ జీరో వన్ అనే మనకి వాల్యూ వన్ వస్తుంది. వాల్యూ ఏమవుతుంది మనకి వాల్యూ మనకి జీరో అవుతుంది. అంటే నాన్ గేట్ కాబట్టి నాన్ గేట్ అంటే ఏమవుతుంది వాల్యూ మనకి జీరో అవుతుంది. వాల్యూ ఏం రాసుకొచ్చాడు మనం జీరో రాసుకొచ్చాడు. అంటే జీ త్రీ అవుట్పుట్ ఏమవుతుంది మనకి వాల్యూ మనకి జీరో వస్తుంది. జీ త్రీ అవుట్పుట్ వాల్యూ ఏమవుతుంది మనకి జీరో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి వన్ 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 అంటే వాల్యూస్ ఏమవుతుంది మనకి జీరోస్ అవుతాయి. జీరో నాన్నగాడు ఏమవుతుంది మనకి రివర్స్ అవుతుంది ఏమవుతుంది వాల్యూ మనకి వన్ వస్తుంది. ఏం రాసుకొచ్చాను క్యూబార్ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు క్యూబార్ ఎన్ ఈక్వల్ టు వన్.
ఇది జీ ఫోర్ అవుట్పుట్ అండి, జీ ఫోర్ అవుట్పుట్. అంటే ఇందాక మనం చేసినప్పుడు ఏమొచ్చింది, వాల్యూ మనకి ఈ ప్లేస్లో వన్ వచ్చింది, ఈ ప్లేస్ తర్వాత ప్లేస్ ఏమొచ్చింది మనకి జీరో వన్ వచ్చింది. ఇలా రావడం ఏమంటామంటే టగుల్ కండిషన్ అంటామండి, టగుల్ కండిషన్ అంటాం. అంటే వన్ జీరో జీరో వన్ జీరో జీరో వన్ అని వస్తూ ఉంటాను, వన్ జీరో జీరో వన్ అలా మారుతూ చేంజ్ అవుతూ ఉంటుంది. టగుల్ లాంటి మీనింగ్ అనేది మనకి వన్ జీరో అంటే స్టేబుల్గా ఉండదు, వన్ వస్తుంది జీరో వస్తుంది, వన్ వస్తుంది జీరో వస్తూ ఉంటుంది. అంటే వన్ అంటే మీనింగ్ అనేది లైట్ ఆన్ చేయడం, జీరో అంటే ఆఫ్ చేయడం. అంటే ఒకసారి వెలుగుతుంది ఒకసారి ఆగిపోతూ ఉంటుంది, లైన్ లైట్ ఆన్ లైట్ ఆఫ్, లైట్ ఆన్ లైట్ ఆఫ్లో ఉంటుంది అనమాట. ఎక్కువగా జేకే ఫ్లిప్ ఫ్లాప్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటామండి, ఎక్కువగా జేకే ఫ్లిప్ ఫ్లాప్ని ఎక్కువ యూజ్ చేస్తుంటే ఎక్కువగా మనకి సిగ్నల్స్ లైట్లు కానీ దేనికి ఉపయోగపడుతూ ఉంటుంది, ఎక్కువ కంప్యూటర్ సిస్టమ్లు ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది మనకి. అంటే లైట్ ఆడడం, లైట్ ఆన్ ఆఫ్ అంటే ఒకసారి లైట్ ఒకసారి ఆడిపోవడం అనమాట, కాన్స్టెంట్గా వెలగదు. అంటే అలా రావడం ఏమంటామంటే టగుల్ అంటామని, ఆన్ ఆఫ్ ఉంటుంది. జీరో అంటే ఆఫ్, వన్ అంటే ఆన్ అని అర్థం. అంటే మనకి రెండు కండిషన్ ఎలా వస్తుందంటే మనకి ఆన్ ఆఫ్ వస్తూ ఉంటుంది, ఆన్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అంటే ట్రూత్ టేబుల్ అనేది ఎలా ఉంటుంది, ట్రూత్ టేబుల్ అనేది ఎలా ఉంటుంది, అలా మీకు మ్యాటర్ చదివితే ఈజీగా అర్థమవుతుంది. అలా మీకు ఎలా చేయాలో మీకు చెప్పాను ఆల్రెడీ, మీకు చదివితే ఒకసారి మీకు టెక్స్ట్ బుక్లో అర్థమవుతుంది, ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఒకసారి అడగొచ్చు. ఒకసారి ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది, ట్రూత్ టేబుల్ ట్రూత్ టేబుల్ చూడండి, మన ఇందాక ఏం చేసుకోండి చూడండి ఒకసారి. ట్రూత్ టేబుల్ ట్రూత్ టేబుల్ ట్రూత్ టేబుల్ చూడండి ఒకసారి. క్లాక్ వాల్యూ క్లాక్ తీసుకోండి, మనం క్లాక్ తీసుకున్నామండి, క్లాక్ జే కే, క్లాక్ జే కే అవుట్పుట్స్ అండి, అవుట్పుట్స్. నెక్స్ట్ స్టేట్, అదే స్టేట్ అని చెప్పడానికి అనమాట, స్టేట్ అంటే పొజిషన్ అనమాట ఇక్కడ, అంటే పొజిషన్. క్లాక్ వాల్యూ ఎప్పుడు ఏం తీసుకుంటాం, ఆల్వేస్ మనం వన్ తీసుకున్నాం కాబట్టి వన్ 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 అంటే ఫోర్ ఇన్పుట్స్ కాబట్టి వన్ వన్ వన్. క్లాక్ వాల్యూ ఎప్పుడు వన్ తీసుకుంటే వన్ వస్తుంది. మనం ఏం తీసుకున్నామండి, జీరో జీరో తీసుకున్నాం, జే వాల్యూ జీరో జీరో తీసుకున్నాం సార్ సార్ కే వాల్యూ జే వాల్యూ వన్ జీరో కే వాల్యూ వన్ వన్ జీరో వన్ వన్ తీసుకున్నాము, వన్ వన్ తీసుకున్నాం. ఇక్కడ ఏమైనా వాల్యూ మనకి ఏం చేంజ్ అవ్వలేదు, డస్ నాట్ చేంజ్, డస్ నాట్ చేంజ్, డస్ నాట్ చేంజ్, డస్ నాట్ చేంజ్ అని రాసుకోవాలండి, డస్ నాట్ చేంజ్. నెక్స్ట్ జీరో వన్ తీసుకున్నాం, జీరో వన్ తీసుకుంటే ఏమవుతుంది వాల్యూ మనకి రీసెట్ వచ్చిందండి వాల్యూ మనకి ఏమవుతుంది వాల్యూ మనకి ఆల్రెడీ వాల్యూ ఏమవుతుంది వాల్యూ మనకి ఇక్కడ జీరో వచ్చిందండి. వాల్యూ ఏమొచ్చింది మనకి వన్ వచ్చింది, వాల్యూ వచ్చింది మనకి వన్. ఇక్కడ కూడా సేమ్ కండి, నాట్ అలౌడ్ కండిషన్ వచ్చింది, నాట్ అలౌడ్ కండిషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామండి చూడండి, సేమ్ స్టేట్ అండ్ డస్ నాట్ చేంజ్ అని రాసుకుంటాము, అది క్యూఆర్ అని రాసుకుంటాము, డస్ నాట్ చేంజ్. అంటే వాల్యూ అలౌడ్ అలా ఉంది, వాల్యూ మారలేదు ఏమని. నెక్స్ట్ జీరో వచ్చింది కానీ వాల్యూ ఏంటంటే రీసెట్ అంటామండి. నెక్స్ట్ సెట్ అంటాం, వ్యాంజనం దీన్ని సెట్ అంటామండి. నెక్స్ట్ వన్ 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 వచ్చింది ఏమంటాం, కండిషన్ ఏమంటామంటే ఇది కూడా సేమ్ మారలేదు కాబట్టి క్యూఆర్ రాసుకుంటామండి, మారలేదు కాబట్టి క్యూఆర్ రాసుకుంటాము. మన కండిషన్ ఏమవుతుంది, మనకి టగుల్ కండిషన్ వచ్చిందండి, టగుల్ ఇంకా ఆల్రెడీ మార్చుకున్నామండి, జీరో వన్ వన్ జీరో వచ్చింది, వన్ జీరో జీరో వన్ వచ్చింది కదా, దాన్ని ఏమంటే టగుల్ కండిషన్ అంటామండి, టగుల్ కండిషన్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి ఫైనల్గా ఒకసారి చెప్పేస్తాను చూడండి, మనం స్టార్టింగ్ ఏం తీసుకున్నామండి, జే వాల్యూ జీరో కే వాల్యూ జీరో తీసుకున్నామండి. నెక్స్ట్ జే వాల్యూ జీరో కే ఈక్వల్ టు వన్ అని తీసుకున్నాం. నెక్స్ట్ జే ఈక్వల్ టు వన్ కే ఈక్వల్ జీరో అని తీసుకున్నాం. నెక్స్ట్ జే ఈక్వల్ టు వన్ కే ఈక్వల్ వన్ అని తీసుకుని చేస్తామండి. ఆల్రెడీ మనం చేసిన మెథడ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ మెథడ్ అండి, మనం స్టార్టింగ్లో చేసిన మెథడ్ అండి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. కొత్తగా మనం ఏం చేసి కొత్తగా మనకి ఏం యాడ్ అయినాయి, ఇక్కడ ఇన్పుట్స్ యాడ్ అయినాయి, థర్డ్ ఇన్పుట్ అనేది యాడ్ అయింది. యాడ్ అయినట్టు ఏం తీసుకున్నామండి, క్యూఆర్ వాల్యూ జీరో క్యూబర్ అన్ని కూడా వన్ అని తీసుకున్నాం. తీసుకుని ఏం చేసినాం, జేకుల్ వన్ కేకుల్ వన్ అని రాసుకున్నామండి. నెక్స్ట్ ఏం తీసుకున్నాము, ఈ వాల్యూ వన్ తీసుకుంటే వాల్యూ జీరో అని తీసుకున్నాం. తీసుకుని ఏం చేసినామంటే వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఏమవుతుంది మనకి టగుల్ కండిషన్ వచ్చిందండి, ఏమొచ్చింది మనకి టగుల్ కండిషన్ అనేది వచ్చింది.
వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. డెరివేషన్ పార్ట్ కూడా ఎలా చేయాలో సింపుల్గా అర్థమైన మ్యాటర్ కూడా సేమ్ ఉంటుంది. మనం చేసిన క్యాలిక్యులేషన్ డెరివేషన్ అది థియరీ పార్ట్లో ఉంటుందండి, మనం చేసిన క్యాలిక్యులేషన్ అనేది మనకి థియరీ పార్ట్లో ఉంటుంది. అందుకని మీరు ఏమీ దీంట్లో దీంట్లో చూసి మీరు ఏమి వర్గ కావక్కర్లేదు. థియరీ పార్ట్లో సారీ క్యాలిక్యులేషన్ పార్ట్లో ఓన్లీ థియరీ పార్ట్లో ఉంటుంది. ఇది అంటే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎస్ఐ క్వశ్చన్ అండి. కంపల్సరీగా లాజిక్ డయాగ్రామ్, లాజిక్ సింబల్ ఉండాలి, ట్రూత్ టేబుల్ ఉండాలి, లాంగ్వేజ్ సింబల్ కూడా ఉండాలి. నాలుగు ఉంటే మీకు మార్క్స్ అనేవి ఉంటాయి, మీకు ఫోర్ ఉంటేనే మాత్రం మీకు మార్క్స్ పడతాయి. దీంట్లో ఏది మిస్ అయినా మీకు మార్క్స్ అయినా మీకు తగ్గిపోతూ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అంటేనే మీకు కంపల్సరిగా సర్క్యూట్ ఉండాలి, ట్రూత్ టేబుల్ ఉండాలి, బ్లాక్ డయాగ్రామ్ ఉండాలి, మూడో ఉండాలి, లేకపోతే మీకు కష్టంగా ఉంటుంది. మార్క్స్ అనేవి మీకు ఈజీగా గెయిన్ చేయలేదు. బట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.